వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యొక్క గ్రూప్ టూ నోటిఫికేషన్ కోసం మాట్లాడుకుంటున్నాం. అయితే చాలామంది సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్, చాలా అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అనుభవం ఉన్నటువంటి లెక్చరర్స్, మరి చాలా సంవత్సరాల పాటు నుంచి ఎవరైతే మరి కోచింగ్ సెంటర్లో పనిచేస్తున్నారో అటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క గ్రూప్ టూ నోటిఫికేషన్ కోసమని సమగ్రమైనటువంటి సమాచారం ఇవ్వడం జరిగింది. నేను కూడా నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. గ్రూప్ టూ మనం సాధించాలంటే ఒకే ఒక కాన్సెప్ట్, అదేంటంటే 1942 భారతదేశంలో ఒక మంచి ఉద్యమం జరిగింది. అది ఎంత ఉవెత్తిన ఉద్యమం జరిగిందంటే భారతదేశంలో ఇంకా బ్రిటిష్ వాళ్ళు భయపడి ఇంక వెళ్ళిపోవాలా, వేరే మార్గం లేదు అన్న పరిస్థితి ఏర్పడినటువంటి ఉద్యమం. ఆ ఉద్యమం ఏమిటంటే క్విట్ ఇండియా మూమెంట్. ఆ క్విట్ ఇండియా మూమెంట్లో ఇక గాంధీ గారు ఆ యొక్క మూమెంట్కి సారథ్యం వహిస్తూ ఒక మాట అన్నారు. అయితే ప్రజలారా, చేస్తే చేయండి లేకపోతే చనిపోండి. దానికి అంటే చనిపోమని అర్థం కాదు, కానీ మీరు ఖచ్చితంగా చేయగలరు, మీరు ప్రయత్నం చేస్తే సాధించలేదు ఏమీ లేదని అన్న ఉద్దేశంలో యొక్క డూ ఆర్ డై అనే పదం వాడారు. అలాగే మరి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే యొక్క నోటిఫికేషన్ కోసం చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూశారో వాళ్ళందరూ కూడా మరి మీరు సాధించగలరు. మీరు గ్రూప్ వన్ అయినా సివిల్ సర్వీస్ అవనియండి, గ్రూప్ టూ అవనియండి, లేకపోతే గ్రూప్ త్రీ అవనియండి, పోలీస్ రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి ఎస్ఐ పోస్టులు అవనియండి, కామన్ కానిస్టేబుల్ పోస్టులు అవనండి, ఏ పోస్ట్ అయినా సరే మీరు సాధించాలంటే మొదట మీరు ఏం చేయాలంటే సిలబస్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలి. సిలబస్ని ఎప్పుడైతే సమగ్రంగా మీరు అర్థం చేసుకుంటారో ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి, గతంలో గ్రూప్ టూలో కానీ గ్రూప్ వన్లో కానీ ఎటువంటి క్వశ్చన్లు అడిగారు, ఆ సరళి మనకు అర్థమవుతుంది. ఆ సరళి అర్థమైన తర్వాత అప్పుడు మనము ఈ యొక్క సిలబస్ని కూడా సమగ్రంగా పరిశీలించి మన క్వశ్చన్ మనమే ప్రేమ్ చేసుకొని చదవలసిన అవసరం ఉంది. మొట్టమొదటిసారిగా ఈ యొక్క గ్రూప్ టూ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు కూడా గతంలో గ్రూప్ టూ రాసిన వాళ్ళు, మళ్ళా కంటిన్యూగా రాస్తున్న వాళ్ళు, త్వరలో రాయబోయే వాళ్ళతో కూడా పోటీ పడవచ్చు. ఎలా అంటే ఖచ్చితంగా ఒక ప్రణాళిక వేసుకొని దాన్ని మనం ఖచ్చితంగా పోలేనట్లయితే 2024 జరగబోయే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అవ్వచ్చు, లేకపోతే మెయిన్స్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఇంకా త్వరలో రాబోయే నోటిఫికేషన్లు ఏమైనా మీరు ఖచ్చితంగా సాధిస్తారు. అయితే మనము మన చుట్టూ ఏం జరుగుతుంది అనే యొక్క పరిసరాల మీద మన అవగాహన పెంచుకున్నట్లయితే, అలాగే కరెంటు పాలిటిక్స్ మీద అవగాహన పెంచుకున్నట్లయితే, అలాగే కరెంట్ అఫైర్స్ మీద అవగాహన పెంచుకున్నట్లయితే, అలాగే ఈ యొక్క స్టాక్ జీకేని ఇక కరెంట్ అఫైర్స్తో లింక్ పెట్టి చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మన విజయాన్ని సాధించగలం. అయితే చిన్న మాట ఉంది, నేను కూడా ఆంధ్రునే. అయితే ఆంధ్రులు ఆరంభ సూర్యులని ఒక సామెత ఉంది, దయచేసి చాలా బాగా ప్రారంభిస్తారు, చాలా రోజుల వరకు ప్రయాణం చేస్తారు, చదువుతారు, కానీ మధ్యలో దాన్ని సీరియస్గా తీసుకోకుండా వదిలేస్తారు. దయచేసి మిత్రులారా, నా స్నేహితులారా, అలాగే చాలామంది మ్యారేజ్లు అయిపోయి వాళ్ళు కూడా ఉద్యోగుల కోసం ఎదురు చూస్తూ ఎన్నో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో ఉన్నారు. ఖచ్చితంగా మీరు అందరూ సాధించగలరు. నేను కూడా నా వంతు ప్రయత్నంలో నేను కూడా గ్రూప్ టూ యొక్క కొంత సిలబస్ని ఇండియన్ పాలిటీ కానీ ఇండియన్ జాగ్రఫీని కానీ అప్పుడప్పుడు యొక్క ఏన్షంట్ ఇండియన్ హిస్టరీ కానీ మిడివల్ హిస్టరీ కానీ మోడర్న్ హిస్టరీ కానీ దాంట్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను త్వరలో డిస్కస్ చేయబోతున్నాను. అలాగే ఇండియన్ సొసైటీ పేపర్ కూడా 30 ఉంది, దాన్ని కూడా నేను త్వరలో యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను అందించబోతున్నాను. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నా ప్రీతమ పోటీదారులారా, మీరందరూ కూడా పాజిటివ్ వేతో, పాజిటివ్ మైండ్తో మీరు చదవండి. తల్లిదండ్రులు ఇంకా మీ మీద ఇసుక చెందారా, పర్వాలేదు, ఒక్కసారి ఓపికతో మీరు వేచి చూడండి. అలాగే ఎవరైనా మరి ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో ఉన్నారా, ఇక 897 పోస్టులు అందులో మీకు కావాల్సింది ఒక పోస్టే, అది ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అవ్వచ్చు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అవ్వచ్చు, మనకు కావాల్సింది పోస్ట్ ఒక పోస్టే. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నుంచైనా ప్రతి ఒక్కరు కూడా ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక తీసుకొని చదివినట్లయితే గ్రూప్ టూ మీరు సాధిస్తారు. నాకు సిన్సియర్ అడ్వైస్,
నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మొట్టమొదటిసారిగా మీరు ప్రిలిమ్స్ మీదే ఫోకస్ చేయండి. ప్రిలిమ్స్ పాస్ అవగానే ప్రిలిమ్స్ పాస్ అయిన రోజు నుంచి కూడా ఆల్రెడీ మీరు మెయిన్స్ ఇండియన్ పాలిటీ అవ్వచ్చు, ఏపీ హిస్టరీ అవ్వచ్చు, నెక్స్ట్ వన్ మనకి ఏపీ ఎకానమీ అవ్వచ్చు, ఇండియన్ ఎకానమీ అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, ఆల్రెడీ కొంత మీరు చదువు ఉంటారు, దానిలో మీకు కొంత టచ్ ఉంది. కాబట్టి మొట్టమొదటిసారిగా మీకు ప్రాథమికంగా పాస్ అవ్వాల్సిన ఎగ్జామ్ ఏంటంటే ప్రిలిమ్స్ పాస్ అవ్వ. కాబట్టి మిత్రులందరూ కూడా, అలాగే యొక్క సహోదరులందరూ కూడా ఎవరైతే మరి యొక్క మిత్రులతో పోటీ పడుతున్నారో వాళ్ళు కూడా మొట్టమొదటిసారిగా ఇక ప్రిలిమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి చదివి దాన్ని మనం క్రాక్ చేసినట్లయితే, ఇక ప్రిలిమ్స్ని క్లియర్ చేసినట్లయితే మెయిన్స్ని ప్రశాంతంగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని మరి మీరు చూడాలని, యొక్క యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయాలని, లైక్ చేయాలని, షేర్ చేయాలని, ఎందుకంటే అనేక రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ని ఛానల్ని మీరు మరి సబ్స్క్రైబ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు, తప్పలేదు. నా ఛానల్ కూడా చూసి మీరు ఖచ్చితంగా మరి యొక్క నాలెడ్జ్ని మీరు తీసుకోవాలని, అలాగే యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అనడాల్. హ్యావ్ ఏ నైస్ డే.